ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా రాకొత్త ఉత్సవాలు, రంగనాయక మండపంలో మలయప్ప స్వామికి ప్రబంధ పారాయణం. తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా చక్రస్నాన మహోత్సవం, ద్వాదశి వేడుకలలో పుణ్యస్నానాలు ఆచరించి తరించిన భక్తకోటి. టీటీడీ అనుబంధ క్షేత్రాలలో ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవం, వైకుంఠ ఏకాదశి ద్వాదశి పూజలలో విశేషంగా పాల్గొన్న భక్తజనం. తిరుపతి కపిలతీర్థంలో వేడుకగా తెప్పోత్సవాలు, పుష్కరణి జలాలలో శ్రీ సోమస్కందమూర్తి దివ్యానుగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ముక్కోటి ఏకాదశి ద్వాదశి ఉత్సవాలు, శ్రీ మహావిష్ణు విశేష అర్చనలతో కళకళలాడిన ఆలయాలు. తిరుమలలో అభినోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీ విశ్వక్సేంద్రులను పల్లకిపై కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ జీఎంగర్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో 1,70,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. శనివారం తిరుమలలోని గోకులం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను వెల్లడించారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం సమన్వయంతో భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, తిరుమలలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంతమేర ఇబ్బందులు పడ్డా టీటీడీ సకాలంలో స్పందించి 4,500 దుప్పట్లను భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు వివరించారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరము ఏకాదశికి ముందు రోజు 40,000 మంది అదనంగా తిరుమలకు చేరుకున్నారు. ఎంతమంది తిరుమలకు చేరుకున్నా, ఎంతమంది క్యూలైన్లలో వేచి ఉన్నా స్వామివారి దర్శనము చేయించగలిగే సామర్థ్యం మాత్రము పరిమితము. అది ఆ వారం మీద ఆధారపడి ఉంటుంది. స్వామివారికి చేయవలసిన సేవల మీద భక్తులకు లభించే సమయం ఆధారపడి ఉంటుంది. ఈ సూక్ష్మాన్ని మాత్రము తప్పకుండా భక్తులు గుర్తించవలసిన పరిస్థితి ఆసన్నమైనదని మాత్రము భక్తులందరికీ సమన్వయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు కూడా ఆ 2-3 గంటలలో జరిగినటువంటి ఆ చిన్న లోపాన్ని మినహా మిగతంతా కూడా రాత్రింబవళ్ళు వారం రోజులకు పైబడి అన్ని విభాగాల అధికారులు సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు. గడిచిన 2 రోజులుగా తిరుపతి అర్బన్ పోలీస్ ఎస్పీ వారు, వారి యొక్క సిబ్బంది అందరూ కూడా గడిచిన 2 రోజులుగా వారు రాత్రింబవళ్ళు కష్టపడి బయట ఉన్నటువంటి క్యూలైన్లను క్రమబద్ధీకరించడంలో, ఎక్కడ కూడా అపశృతులు దొరలకుండా కాపాడడంలో వారు కూడా సఫలీకృతులైనారు. నిన్న మనకు 74,012 మందికి నిన్న వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార ప్రవేశంతో కూడుకున్న స్వామివారి దర్శనం లభ్యమైంది. ఈరోజు ఉదయం 1:45 మన ధనుర్మాస కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత సర్వదర్శనం నిరంతరాయంగా జరుగుతూ ఉన్నది. ఎక్కడ విఐపీలకు ఎటువంటి దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మనము రికమెండేషన్ మీద ఇవ్వడం కానీ, బ్రేక్ దర్శనం అనే కానీ ఏ ఏర్పాట్లు మనం చేయలేదు. విఐపీ బ్రేక్ దర్శనము కూడా గత సంవత్సరం మీద 700 టికెట్లు తక్కువ ఇవ్వడం జరిగిందని కూడా ఇప్పుడు ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అధికారికంగా అందరికీ తెలియజేస్తున్నాను. 700 టికెట్లు తక్కువగా ఇచ్చి విఐపీ బ్రేక్ దర్శనాన్ని నిర్వహించడంతో పాటుగా శుక్రవారం నాడు అభిషేకాది కైంకర్యాలలో ఎక్కడ ఎటువంటి రాజీ లేకుండా అన్ని నార్మల్ పద్ధతిలోనే పూర్తి స్థాయిలో నిర్వహించి తర్వాత దర్శనాన్ని మొదలుపెట్టి భక్తులకు ఎక్కడికి లోపం జరగకుండా ఇప్పటికే 150,000 మందికి సుమారుగా 300 మందికి తక్కువగా 7 గంటల సమయానికి మనం చేరుకున్నాము. ఆలయం మూసే లోపల ఈ సంవత్సరం చేస్తున్నటువంటి సంఖ్య ఒక రికార్డు. దీనికంతా కూడా పూర్తి స్థాయి క్రెడిట్ తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి, వారితో పాటుగా ఎక్కడ ఎటువంటి లోపం జరగకుండా చూసిన
పోలీస్ శాఖ వారికి చెందుతుందని మాత్రము అధికారికంగా ఈ విషయాన్ని కూడా వారందరికీ ధన్యవాదాల రూపంలో తెలియజేస్తూ ఉన్నాను. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ టీటీడీ అన్న ప్రసాదాలను అల్పాహారాన్ని అందజేసింది. ఊహించిన దానికన్నా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చినా అప్పటికప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు అప్రమత్తమై వైకుంఠం 1, 2 నారాయణగిరి ఉద్యానవనంతో పాటు క్యూలైన్లలోనూ అన్న ప్రసాదాలు, అల్పాహారం, మంచినీరు, కాఫీ, టీ, పాలు, మజ్జిగను టీటీడీ సిబ్బందితో పాటు శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 29వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తిరుమలలోని శ్రీ తరిగోణ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనంలో 87,000 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే తిరుమలలోని కంపార్ట్మెంట్లు, క్యూలైన్లతో పాటు ఇతర ప్రాంతాలలో 394,727 మందికి అన్న ప్రసాదాలను వితరణ చేశారు. 268,000 మందికి టీ, కాఫీ, పాలు, మంచినీటి ప్యాకెట్లను అందించడం జరిగింది. ఇక 30వ తేదీ వైకుంఠ ద్వాదశి పర్వదినాన అన్నప్రసాద భవనంలో సుమారు 70,000 మందికి అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. బయటి ప్రాంతాలలో 270,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సుమారు 60,000 మంది భక్తులకు కాఫీ, టీ, పాలు, మంచినీటి ప్యాకెట్లను అందించడం జరిగింది. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం తిరుమలలో చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. ఏటా ముక్కోటి ద్వాదశి పర్వదినాన చక్ర తాళ్వార్కు చక్రస్నానాన్ని జరపడం సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం వేకువ జామునే చక్ర తాళ్వార్ను పల్లకీపై కొలువు తీర్చి మాడవీధులలో ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. శ్రీ భూవరాహస్వామి వారి సన్నిధిలో చక్ర తాళ్వార్ను స్నానపీఠంపై ఆసీనున చేశారు. ఆపై పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆ తరువాత వేలాదిగా విచ్చేసిన భక్తకోటి గోవిందనామ స్మరణలు, వేద మంత్రాల మధ్య స్వామి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. భక్తులు పవిత్ర పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వైకుంఠ ద్వాదశి ఉత్పాదన సందర్భంగా వేలాది మంది భక్తులు తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వారం దర్శనం నిన్నటి నుంచి చేసుకుంటా ఉన్నారు. నిన్న ఉదయం మధ్య దాదాపు 32 గంటలు సమయం వేచి ఉండి సామాన్య భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. సాయంత్రానికి దాదాపు 83,000 మంది ఇంకా వివిధ క్యూ లైన్స్లో, గార్డెన్స్లో, ఇవన్నీ వెయిటింగ్ కండిషన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి మళ్ళీ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఇవాళ 2వ రోజు ఏవసినాడు స్వామివారి పుష్కరిణిలో స్నానం చేస్తున్నట్లయితే 66 కోట్ల పుణ్యతీర్థాల్లో స్నానం చేసినట్లు పుణ్యం లభిస్తుందనేది భక్తులందరి నమ్మకం. కాబట్టి వేలాది మంది ఇప్పుడు వచ్చి పుష్కరిణిలో స్నానం చేసుకోవడం జరుగుతూ ఉంది. విశ్వమూర్తున్న అందరూ కూడా కాకినాడలో పాదం స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృతజ్ఞతాశీర్వాద కథలు కావాల్సిందిగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి కపిలతీర్థం వార్షిక తెప్పోత్సవాల శోభతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం రాత్రి శ్రీ కపిలేశ్వర స్వామివారు సోమస్కందమూర్తి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణి జలాలలో విద్యుద్దీప అలంకరణతో మెరిసిపోతున్న తెప్పలపై స్వామివారు సలాంగ శోభితంగా కొలువు తీరి 5 పర్యాయాలు విహరించారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన సోమస్కందమూర్తి తెప్పోత్సవాన్ని వీక్షించిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ద్వాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, నారాయణవనం, అప్పలాయగుంట క్షేత్రాల్లో చక్ర తాళ్వార్కు చక్రస్నాన వేడుకలను శాస్త్రోక్తంగా చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పుణ్యస్నానాలను ఆచరించారు. తిరుమల శ్రీవారి ఇష్టసఖి సిరుల తల్లి శ్రీ పద్మావతి నెలవైన పుణ్యక్షేత్రం తిరుచానూరులో వైకుంఠ ద్వాదశి వేడుకగా శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ సుదర్శన చక్ర తాళ్వాలను పల్లకిపై వెంచేపు చేసి ఊరేగింపుగా పద్మ సరోవరం పుష్కరిణిలో మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అత్యంత రమణీయంగా పంచామృతాలు, మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నివేదనలు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా పద్మ సరోవర పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని జరిపారు. భక్తులు పుణ్యస్నానాలు చేసి పద్మావతీదేవి ఆశీస్సులు అందుకున్నారు.
తిరుపతికి సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. అనంతరం శ్రీ సుదర్శన చక్ర తాళ్వాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి పుష్కరిణి వద్ద వేంచేంపు చేసి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి పుణ్యజలాలతో చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి కృపకు పాత్రుడయ్యారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ పద్మావతి అమ్మవారి పుట్టినిల్లైన ఈ క్షేత్రంలో అన్ని ఆలయాల్లో కంటే భిన్నంగా పురాణాల ప్రకారం కాకుండా ఆగమోక్తంగా ఏకాదశి ద్వాదశి పర్వదినాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి ఉదయపూర్వమే తిరుచి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల తిరువిధి ఉత్సవంలో పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం సేవ జరిగింది. ఆపశాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేసి భక్తులపై ఆ పవిత్ర జలాలను సంప్రోక్షణ చేశారు. భక్తులు ఏకాదశి ఉపవాస దీక్షతో స్వామి అమ్మవార్లను సేవించి పునీతులయ్యారు. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి పుష్కరిణి వద్ద కొలువుదీర్చారు. అనంతరం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం పూర్తి చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం ఆలయంలో స్వామివారికి తిరుచి సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీ సీతారామ లక్ష్మణులను స్వర్ణాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో జానకిరాముల తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కవలదీర్థం మార్గంలోని శ్రీ పేరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావే పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుల ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జయ్యంగారులు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. దుష్ట సంహారానికి ప్రతీకగా కంస సంహారం చేశారు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కళ్యాణ గుణాల్ని, భక్తులందరిలో ఉన్న కృష్ణ సంబంధాన్ని దర్శిస్తూ శ్రీకృష్ణ ప్రేమామృతాన్ని తెలిపే నామాల్ని వర్ణించడమేంటి ఈ పాశురండు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా
మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీవంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం గోపూజోత్సవం విశేషంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన హాలాహలాన్ని లోక కళ్యాణార్థం శివుడు తన కంఠంలో దాచుకుంటాడు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రామలింగేశ్వరుణ్ణి విశేష అభిషేకాలతో ఆరాధించారు. అనంతరం ఆలయం వెలుపల ముక్కోటి పర్వదినాన క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కామదేవును పూజించడం సనాతన సంప్రదాయం. సకల దేవతల స్వరూపమైన ఆ గోమాత ఆశీస్సులు ఉంటే దుర్భిక్షం దరిచేరదు. ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులు గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి ప్రదక్షిణా నమస్కారాలతో సేవించారు. పవిత్ర ధనుర్మాస శుభవేళ వైకుంఠ ఏకాదశి పుణ్యఘడియలలో తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ క్షేత్రాలు భక్తజన సంద్రమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనాలు, తిరువీధి ఉత్సవాలతో ఆలయ ప్రాంగణాలు హరినామ స్మరణలతో మారుమోగాయి. ఆవాల గోపాలం దైవ దర్శనంతో పునీతమైంది. ఆ సుమనోహర దృశ్య మాలిక మీకోసం. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారికి తిరుచ్చి సేవ నయన మనోహరంగా జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష అలంకరణలో కొలుదీరిన స్వామి అమ్మవార్లకు ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. విశాఖ జిల్లా ఉపమాకలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముక్కోటి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వారం వద్ద వైకుంఠ నారాయణుడిగా కొలువుదీర్చి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లు వివిధ వాహనాలపై వేయించేసి తిరువీధుల్లో విహరించారు. ఇక చోడవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని దీపారాధనలు చేసి స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మల్లెంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ముక్కోటి ఉత్సవాలను పురస్కరించుకుని గుట్టపై బారులు తీరిన భక్తులు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడికి పుష్పార్చన కనుల పండుగగా జరిగింది. భక్తులు భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ దేవదేవుడి పుష్పార్చనలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోన పులిసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ముక్కోటి శోభతో కాంతొలిగింది. స్వామివారు సర్వాలంకార శోభితంగా గరుడ వాహనంపై వీంచేసి భక్తులను కటాక్షించారు. ఆపై శ్రీ లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు జరిపి ఆలయ మాడవీధుల్లో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఇక నెల్లూరు నగరం మూలాపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఏకాదశి పూజల్లో పాల్గొని తరించారు. విజయనగరం అయ్యన్నపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి పూజలు వేడుకగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఊంజల్ సేవలు ఉత్తర ద్వారం వద్ద కొనుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పంచమాధవ క్షేత్రం శ్రీ కుంతిమాధవ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రాతకాల అభిషేకం జరిపి పుష్ప శోభితంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఖమ్మం ఇందిరానగర్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణులను గరుడ వాహనంపై వీల్చిప్పు చేసి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిపారు.
అనంతరం ఉత్తర ద్వారం వద్ద శ్రీ రంగనాయకి సమేత రంగనాథుడి దివ్యాలంకరణలు శేష పాల్పుపై వేయించేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక చిత్తూరు జిల్లా వీకోటలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని విశేషంగా జరిపారు. సప్త వైకుంఠ ద్వారాలను ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కడప జిల్లా పులివెందులలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఇటు అనంతపురం పాత ఊరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పుష్పమాలలతో దీదీప్యమానంగా అలంకరించారు. అలాగే ఉత్తర ద్వారం వద్ద సీతారామ లక్ష్మణులకు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పెద్దపల్లి జిల్లా మందలిలోని పురాతన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో భక్తులు తిరుప్పావై పార్శ్వగానం నిర్వహించారు. తెల్లవారుజామునే లక్ష్మీనారాయణులను ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న అనంతరం ఆండాలు విరచిత పార్శురాలతో స్వామి అమ్మవార్లను సేవించి పునీతులయ్యారు. విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రం శ్రీరామనామస్మరణలతో మారుమ్రోగింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అశేషంగా తరలివచ్చిన భక్తజనం సీతారామ లక్ష్మణుల వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పులకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జానకీరాముల తిరుచి ఉత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వరంగల్ నగర శివారులోని సాయంపేట శ్రీ త్రివేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారు ఈ పురాతన క్షేత్రంలో స్వయంభూగా వేయించేసి నిత్య పూజలు అందుకుంటున్నారు. ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి లక్ష్మీ నరసింహుడికి విశేష అర్చనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే వరంగల్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ దేవదేవుడి కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. ఇటు రామన్నపేటలోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి ద్వాదశి పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు ఆలయంలో దీపారాధనలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజన వేదికపై శనివారం రాత్రి నామ సంకీర్తనం ఆధ్యాత్మిక రసభరితంగా జరిగింది. చెన్నైకి చెందిన అయ్యకుడి ఆర్ అనంతకృష్ణన్ కుమార్ బృందం ఆలపించిన హరినామ సంకీర్తనలు, భజనలు, భక్తి గీతాలు శ్రీవారి భక్తులను భక్తి పారవస్యంలో కోలలాడించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 89,000 మంది భక్తులు చేసుకున్నారు. 49 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.